పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా సోదరులందరికీ కూడా గుడ్ ఈవినింగ్, వెల్కమ్. హైడ్ అండ్ సీక్ నాకు సినిమా గురించి పెద్దగా తెలియదు, కానీ ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ మాత్రం నాకు బాగా తెలుసు, వెరీ టాలెంటెడ్. సెట్లో డైనమిక్గా ఉంటుంది అతని వర్క్ అంతా కూడా. ఆయనతో నేను వర్క్ చేయడం జరిగింది 90s మిడిల్ క్లాస్ బయోపిక్లో. మీ అందరూ చూస్తుంటే తను కరాటే మాస్టర్గా దిగొచ్చాడు, సో అప్పుడు తనతో పరిచయం ఏర్పడింది. అలాగే అదే రోజు వర్క్ చేశాడు సినిమా సెట్లో, ఎందుకంటే మన ఆదిత్యకి వీళ్ళందరికీ కూడా మంచి క్లోజ్ మిత్రుడు. సో నాకు నేను జస్ట్ ఆ రోజు చూసినప్పుడే చెప్పాను పీజెజ్జాం, ఎందుకంటే సెట్లో ఒక డైరెక్టర్కి ఇలాంటి అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండాలి అనేది ఆ రోజు నేను ఆదిత్యతో అంటడం జరిగింది. సో చాలా ప్యాషనెట్గా చేశాడు, నాకు అనిపించింది ఆ రోజు ఆయన అతని వర్క్. సో ఈ సినిమా గురించి కూడా చెప్పాడు అప్పుడు, ఇట్లా హైడ్ అండ్ సీక్ అని చేస్తున్నాను నాకు సినిమా అని. డెఫినెట్గా తెలుగు సినిమాకి ఇంకో మంచి డైరెక్టర్ వస్తున్నాడని నేను బలంగా నమ్ముతున్నాను. నేను అంటే ఒక ప్రొడ్యూసర్ ఎక్కడో దూరా నుండి ఒక డైరెక్టర్ని నమ్మి, ఒక కథను నమ్మి డబ్బులు పెట్టాడు అంటే ఏదో ఉంది అక్కడ, సంథింగ్ ఉంది అంటే ఆ స్క్రిప్ట్ చూసి డెఫినెట్గా ఆయన నమ్మి ఈ సినిమాని తీశారు. ఆయన పేరు కూడా చాలా గమ్మత్తుగా ఉంది నాకు బాగా, ప్రొడ్యూసర్ బుచ్చిరెడ్డి గారు నరేంద్ర. జనరల్గా బుచ్చిరెడ్డి గారు పేరు ఉంటుంది కదా, అలాగే ఇంటి పేరు కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో డెఫినెట్గా ఆయన నమ్మకాన్ని బసి ఓము చేయడని నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే మనోడు హీరో ఎంఐ కూడా బాగా వెలిగిపోతూ ఉంది ఈ శారీలో. డెఫినెట్గా సినిమాలో కూడా, సినిమా రంగంలో కూడా అలాగే వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త టాలెంట్ అబ్బా, కొత్త కొత్త కాన్సెప్ట్స్తో వస్తున్నారు. ఇంతకుముందైతే కొంచెం కొత్త వాళ్ళు రావడానికి చాలా చూసేవాళ్ళు, డైరెక్టర్ని డైరెక్టర్ అవ్వాలంటే చాలా టైం పట్టేది. ఒక 10 మంది దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి బాగా పేరున్న బ్యానర్లో వర్క్ చేసి పేరున్న డైరెక్టర్గా వర్క్ చేస్తే సినిమా అవకాశం దొరికేది. ఒక కాలం మారింది, ఒక మంచి కాన్సెప్ట్ పట్టుకుంటే ఒక చిన్న డెమో చేసుకొని వస్తే ఈ రోజున సినిమాలు చాలా ఈజీగా డైరెక్టర్ అయ్యే ఛాన్సెస్ కూడా వచ్చినాయి బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. సో థ్యాంక్స్ టు సోషల్ మీడియా, మంచి మంచి డైరెక్టర్స్ వస్తున్నారు తెలుగు ఇండస్ట్రీకి. అలాగే ఇండియాలో తెలుగు ఇండస్ట్రీ ఒక వెలుగు వెలిగిపోతూ ఉంది, ఈ లెగసీ కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నవీన్ మేడారం గారి సినిమాకి, యాక్చువల్గా నవీన్ మేడారం గారికి బాగా క్లోజ్ సన్నిహితుడు బసి. సో ఈ సినిమాకి ఆయన ప్రజెంట్స్ కూడా, ఎందుకంటే ప్రొడ్యూసర్ గారి బిహాఫ్ ఆఫ్ ఈ రోజున ఆయన రావడం జరిగింది ఇక్కడికి. తొందరలోనే మంచి సినిమాతోటి మళ్ళీ మనం ముందుకు రాబోతున్నారు, ఆయనకి కూడా ఆల్ ది బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్. అలాగే మా ఆదిత్య గురించి మీ అందరికీ చెప్పేది, ప్రేమలతోటి అల్లాడిచ్చాడు మొన్న మధ్య. సో తొందరలోనే మంచి సినిమాతో రాబోతూ ఉన్నాడు. అలాగే మన అంకమ్ గారు మంచి సినిమాతో మన ముందుకు వచ్చారు మొన్నే. వీళ్ళందరూ కూడా, అంటే నేను ఈ పేర్లను ఎందుకు చెప్తున్నానంటే ఒక యంగ్ టాలెంట్ ఈ స్టేజ్ మీద కనబడతా ఉంది, ఇంకొక యంగ్ టాలెంట్ని బ్లెస్ చేయడానికి సపోర్ట్ చేయడానికి వచ్చారంటే మీ అందరికి కూడా థ్యాంక్స్. ఎందుకంటే మీ వల్లనే ఇండస్ట్రీ, ఈ యంగ్ టాలెంట్ వల్లే ఈ రోజున తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫ్లరిష్ అవుతూ ఉంది, ఇది కంటిన్యూ అవ్వాలి. సో బసి ఆల్ ది బెస్ట్, మా హీరో ఈ హీరో కూడా ఆల్ ది బెస్ట్, అలాగే అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్కి అందరికీ పేరు పేరున ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్ అండ్ మీరు రావడం మాకు చాలా హ్యాపీ చేసినాను. శివాజీ గారికి, నవీన్కి, ఆదిశకి కంగ్రాట్స్. ఎన్నో మిలియన్స్ వెళ్తూనే ఉందంట, నేను కూడా చూసాను, అది కంటిన్యూ అవుతూ ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా బసి నేను ఒక సినిమాకి వచ్చేసామండి మేము, అప్పుడు ఇంకా నేను డైరెక్టర్ని కాలేదు, తను అసోసియేట్, నేను కోడైరెక్టర్ని. తనకి ఏదైనా చెప్తే ఇమీడియట్గా చేసుకుని వచ్చేసేవాడు, అంటే ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్లు చాలామంది ఉండేవారు, వాళ్ళకన్నా ఫాస్ట్గా ఉండేవాడు.
అప్పుడే అనుకున్నాను చాలా మంచి డైరెక్టర్ అవుతాడు తేను అని చెప్పేసి అని ఒకరోజు కాల్ చేశాడు. కాల్ చేసి అన్న సినిమా ఓకే అయింది నాకు అన్నాడు. అంటే కంగ్రాట్స్ అని చెప్పాను. లేదన్న ఒకసారి రావాలని నీకు కథ చెప్పాలి నేను అన్నాడు. సరేనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కథ చెప్పాడండి. చెప్తే నేను షాక్ అయ్యా, ఇలా థాట్స్ నాకు ఎందుకు రాలేదబ్బా అని ఒకసారి ఆలోచించి కంగ్రాట్స్ చెప్పాను. డెఫినెట్గా తను ఆ కథ ఎలా అయితే చెప్పాడో దానికి 100% బాగా తీసుంటాడు. డెఫినెట్గా ఇది నేను ఈ టీజర్ చూడగానే చాలా బాగా తీస్తాడు అనే ఫీలింగ్లో ఉన్నాను నేను. డెఫినెట్గా హిట్ బసి కాన్సెప్ట్ కంగ్రాట్స్. ఇక విశ్వంత్ నాకు కేరింద నుంచి తెలిసండి తను, ఇప్పుడు ఈ సినిమాతో సక్సెస్ కొట్టబోతున్నాడు. కంగ్రాట్స్ విశ్వంత్ అండ్ హీరోయిన్, మీకు కూడా మంచి సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అంత డైరెక్ట్ అటాక్. ప్రతి సంక్రాంతికి సినిమాలు వస్తే ఈ సంక్రాంతికి ఆది వెబ్ సిరీస్ తీసుకొచ్చాడు. సిగరెట్ షేర్ చేసుకున్నంత ఈజీగా ఎదుటోడి కష్టాలను షేర్ చేసుకుంటాడు. నువ్వు చాలా మంచోడివి. ఆవకటి అడక్కు డైరెక్టర్ మల్లి గారు థ్యాంక్ యూ అన్న. ఆవకటి అడక్కు సినిమా తీసి ఉండొచ్చు కానీ ఏదైనా అడిగినా ఇచ్చారు కదా అతను, చాలా పాజిటివ్ సో వెళ్తుంది. థ్యాంక్ యూ అన్న. ఎందుకు మీరేమన్నా అడిగారా సార్? చెప్తా, అది కూడా చెప్తారా? ఐ హోప్ మీ అందరికి మోషన్ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు సినిమా మేకింగ్ ఈజీ అయిపోయేసరికి నెంబర్ ఆఫ్ సినిమాస్ వస్తున్నాయి, మేకింగ్ మార్కెటింగ్ అనేది చాలా కష్టం అయిపోయింది. సో హైడ్ అండ్ సీక్ నుండి ఏదైనా ఎయిర్ అయ్యిందంటే ఇట్ షుడ్ నాట్ లెట్ డౌన్ ద ఆడియన్స్ అనేసి ఫస్టే డిసైడ్ అయిపోయాము. సో వీ స్పెంట్ ఇనఫ్ అమౌంట్ ఆన్ దీస్ మోషన్ టీజర్ అండ్ వీ కెమ్అట్ విత్ దీస్ అవుట్పుట్. ఐ థింక్ మీకు ఈ సినిమా ఎందుకు లెట్ డౌన్ చేయదన్నది నేను ఐ విల్ గివ్ ఫ్యూ ఒపీనియన్స్ ఆన్ దీస్. మై ప్రొడ్యూసర్ ఎవరైతే నరేంద్ర గారు ఉన్నారో, వెన్ సినిమా స్టోరీ చెప్పిన తర్వాత కొంచెం డిలే అవుతుంటే హీ టోల్డ్ మీ లైక్ నా ప్రాణం పోతే తప్ప ఈ సినిమా ఆగిపోదు రానా, నువ్వు భయపడొద్దు, ఎందుకంటే నా కెరియర్ నేను ఫస్ట్ సినిమా ఈ సినిమాతోనే లాంచ్ అవుతున్నాను అనేసి తను చెప్పేశారు. థ్యాంక్ యూ నరేంద్ర అన్న, యూ గేవ్ మీ ఇనఫ్ ఇనఫ్ థింగ్స్ ఏవడిగినా యూ ప్రజెంటెడ్ మీ దట్. అండ్ మోర్ ఓవర్ తన సహస్ర ఎంటర్టైన్మెంట్స్ లాంచ్ చేసింది టు ప్రజెంట్ ద గుడ్ మూవీస్ టు ద ఆడియన్స్. తను చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అండ్ యూ విల్ సీ ఏ వెరీ గుడ్ మూవీస్ ఫ్రమ్ సహస్ర ఎంటర్టైన్మెంట్స్. అండ్ నవీన్ అన్న ఎప్పుడైతే సినిమా చూశాడో బయటకు వచ్చేసి అరే ఒక క్రైమ్ థ్రిల్లర్ని ఇలా కూడా చెప్పొచ్చా అని చెప్పేసి ఐఎమ్ గోయింగ్ టు ప్రజెంట్ దిస్ మూవీ అన్నారు. థ్యాంక్ యూ అన్న, యు ఆర్ లైక్ మై బ్రదర్ టు మీ. మనకి ఏ కష్టం వచ్చినా ఏ టైంకి వెళ్ళైనా డోర్ కొడితే తీసే ఫస్ట్ వ్యక్తి నవీన్ అన్న. ఎవరైనా వచ్చి కొట్టచ్చు డోర్ అది. సార్ సార్ సార్, మీరు ఏంటి సార్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ఈ రోజు చేస్తున్నారు? దట్ మచ్ సపోర్టివ్ టు ద డెబ్యూ డైరెక్టర్స్ కి. ఓకే, వాళ్ళ వరకేగా? యా వాళ్ళ వరకే. ఆ అది కూడా క్లారిటీ ఇవ్వాలి మీరు. యా యా, ఎవరు వచ్చినా డోర్ కొడతారు ఏంటి సార్ ఇది? కష్టాలు ఉన్నోడికి తెలుస్తాది. వెళ్ళేటప్పుడు సార్ డోర్ నెంబర్ అడుగుతారు అందరూ? యా పక్కా పక్కా. ఎంఎన్ఓపి అనేది ఏంటంటే మనం పెద్ద బ్యానర్స్ ఏదైతే ఆ సింబల్ చూసేసి ఆ బ్యానర్ లోగో చూసి మనం ఎలా అయితే బ్లైండ్ గా ఫిక్స్ అయ్యి సినిమాకి వెళ్ళిపోతామో అలా ఎంఎన్ఓపి ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ తెలుగు ఫిలిమ్స్. ఎందుకంటే నవీన్ అన్న కుక్ చేస్తున్న సినిమాస్ యు నెవర్ ఎవర్ సారీ ఎనీ ఇండస్ట్రీ వన్ యూ ఆర్ గోయింగ్ టు ఎనీ ఇండస్ట్రీ ఫస్ట్ యూ హావ్ టు లెర్న్ ద లాంగ్వేజ్. సో ఐ స్టార్టెడ్ లెర్నింగ్ తెలుగు. సో నెక్స్ట్ టైమ్ ఐ మీన్ ద స్టేజ్ ఐ గోన్ టు స్పీక్ ఫుల్ తెలుగు ఆన్ దట్, ఐ ప్రామిస్. So firstly, my name is Shilpa Manjana, and this film I'm playing a cop. That is my first time in my career, and it was very challenging emotionally and mentally, but I think I'm very fortunate because I get dynamic and strong characters. So in that, thank you for giving Vaishnavi to me, Basi. It is a very challenging character. When first spoke over the phone, he said, it's only you who can do it. So I hope I kept your expectations. Thank you so much. And Basi, visionary, what you mentioned or what you told about the story, when I saw the movie recently, I literally saw what you narrated earlier. So kudos to that. And our producer, Narendra Garu, we are missing here today. And he was like a milestone, you know, in the industry, in our film, film we can say. So whenever he was doing the meticulous works at the back, we, you know, creative sites could complete the film, complete our creative site. So thank you so much. And one such difference I have to tell today is that
I have worked in other industries. The only difference I used to see was the food. Yeah, the food, whatever we used to get, the artist, we used to get a very nice, pricey food, but the technicians, I mean the thermocol guy and the others, were not getting the same, you know, the same quality of food. But in this movie, if we were getting coconut water or orange juice, even the thermocol guy and the technicians were getting the same food and drinks. So that equality, I think Narendra Garu has got it. And, you know, that is a stepping stone, I should say. And kudos to that as well. That is a big thing. And he's from US. It was his dream. So I want him to take more such good movies. All the very best, sir. You're not here today, we all miss you. And our co-actors, Vishwant, he was very supportive, and there were many such places where I was looking for inspirations. It was such, yes. So it was very lovely working with him. And my, as I said, I am played cop in this movie. My two best buddies, Sumant and Sridhar, like we had, I think 80% of the movies we traveled together. It was a wonderful journey. I did not only get an actor, I got friends from this movie as well. So this movie will never, I think, as Basi mentioned, we will not put you down. And you guys are the bridge for the cinema and for the people. So we need your support to reach this content to people. Thank you so much. Thank you, Shilpa Manjana. ఎప్పుడులాగే అలా లాస్ట్ లో మైక్ ఇస్తారు అప్పటికి అందరికి ఎనర్జీ వస్తుంది. కానీ మీకోసం మా మీడియా వాళ్ళు ఉంటారు సార్, అప్పటికి మన ఒక్కలే కొంచెం ఎనర్జెటిక్ గా ఉండాలి అనుకుంటాం. బట్ ఈరోజు యాక్చువల్లీ చాలా స్పెషల్ డే అండి, ఎందుకంటే నేను నేను సినిమాల్లో రాకముందరి నుంచి ఐఎమ్ వెరీ బిగ్ మహేష్ బాబు గారి ఫ్యాన్ అండి. ఎలాగంటే నేను పోక్రీ సినిమా రిలీజ్ టైంకి చాలా వెరీ యంగ్, అప్పటికి ఒక చేతకు వేసుకుని మా ఊరి నుంచి కాకినాడ వెళ్తే కాకినాడలో థియేటర్లో చూడాలి సినిమా. మార్నింగ్ షోకి వెళ్ళాం, టికెట్ దొరకలేదు. మ్యాట్నీకి వెళ్ళాం, దొరకలేదు. మధ్యాహ్నం రిలీజ్ రోజు వెళ్ళాం, దొరకలేదు. అలాంటి రోజుల నుంచి మేము వీ మూవ్ టు దూకుడు సినిమా టైంకి కాలేజ్ డేస్లో ఆయన కట్అవుట్ మా డబ్బులకు ఉండే పాకెట్ మనీ కట్అవుట్ పెట్టి దానికి జూనియర్ని పైకి ఎక్కించి పాల్ ప్యాకెట్ వేసేడం, ఆడితో చేయించడం అంత చేసి ఈ రోజు ద ఓన్లీ థింగ్ ఐ కెన్ సే మా టీమ్ మా సినిమా కాకుండా ఐ థింక్ టుడే ఆన్ హిస్ బర్త్డే విఆర్ లాంచింగ్ ద మోషన్ టీజర్. సో ఈరోజు ఐ విష్ మై ఫేవరెట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వెరీ హ్యాపీ బర్త్డే. ప్రతిసారి ట్విట్టర్లోని లేదా ఇన్స్టాగ్రామ్లోని అలా ఒక పోస్ట్ పెట్టుకుని నాకు నేనే మురిసిపోయేవాడిని, నేను ఆయనలో ఫోటోలు అవి తీసుకుని అలాంటి చిన్న చిన్నవి. సో బట్ టుడే ఈజ్ అ బిగ్ డే దట్ ఐ గాట్ ఇన్ టు ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఓవర్ ద ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ I got an opportunity to tell him through the media, through a mic. So that is a big thing for me. And also, mana inda kantaru V67 andi Nagaraj garu, Nagaraj garu happy birthday andi. I think a personal ga vache happy birthday cheptanu. Yeah, and all the media and everybody for coming here, thank you so much. Ee roju idi just ma cinema ki idoka start ante. సో ఈరోజు మా సినిమాకి ఇది ఒక స్టార్ట్. ఈ స్టార్ట్ ఎంత గట్టిగా అనిపించాలి అనుకున్నామంటే మేము డెఫినెట్లీ ప్రతి సినిమా 100 సినిమాలు వచ్చేస్తున్నాయి, మనం ఏం స్పెషల్గా ఇవ్వాలి కొత్తగా ఇవ్వాలి అనుకుంటున్న ప్రాసెస్లో ఒక కొత్త రకంగా ఒక ప్రీ టీజర్ ఇద్దాం ఫస్ట్ అనేలాగా చేసి వీ షోడ్ ద ఎసెన్స్ ఆఫ్ అవర్ సినిమా. హైడ్ అండ్ సీక్ అనే సినిమా ఎసెన్స్ ఏంట్రా అంటే ఇప్పుడు మీరు ఈ టీజర్ చూడొచ్చు. అండ్ ఈ టీజర్ చూసి బాగాలేదని చెప్పండి చాలు, సినిమా వరకు కూడా వెళ్ళక్కర్లేదు. ఫస్ట్ ఈ టీజర్ చూసి బాగాలేదని చెప్తే then we are all ready to accept next rep eppudu we should accept and we should go and ask them enduku nachaledu anedi kuda. So anduku inta confident ga unnam. So ala anta confident ga ee roju we are presenting you hide and seek. Today is a day, starting day kabatti andarki first thanks cheptuntam, right, starting from maa producer Narendra gar nunchi ee cinema modalaindi ayin nunchi. Oka producer ni madhyakalamlo oka kada nammadam anedi chaala kashtamaina vishayam, endukante సినిమా హ్యాస్ చేంజ్డ్, ఓటీటీలు వచ్చినాయి, థియేటర్ రన్స్ తగ్గినాయి అంటున్నాం, లేదా ఇంకొక రీజన్ అలా చెప్తున్న ప్రాసెస్లో ఒక ప్రొడ్యూసర్ కేవలం స్టోరీని నమ్మి సినిమా తీద్దాం అనుకుని వచ్చిన ప్రొడ్యూసర్ నరేంద్ర గారు. ఆయన కన్విక్షన్ అండ్ ఆయన పేషెన్సు ఒకరోజు కాదు సినిమా చేయాలంటే, ఓవర్ ది ఇయర్స్ పడుతుంది.
ఆయన ఎన్నో కథలు విని తర్వాత ఈ కథకు లాక్ చేసుకుని తర్వాత మేమందరం లాక్ చేసుకుని ఆ సినిమా ఒక స్టార్ట్ డే క్లాప్ కొట్టడం నుంచి ఈ రోజు వరకు రావడం అనేది చాలా పేషెన్స్తో కూడుకున్న విషయం. ప్రొడ్యూసర్కి డబ్బులతో పాటు పేషెన్స్ కూడా అవసరం. సో చాలా కష్టపడి డబ్బులు పేషెన్స్ ఆయన మనసు అన్నీ పెట్టి ఈ సినిమా చేశారు. ఐ వాంట్ హిమ్ టు సక్సీడ్ ఈ సినిమా సక్సెస్ అవుద్దని 100% నేను కోరుకుంటున్నాను. నేను టీమ్ కాబట్టి నేను ఇలా చెప్తున్నాను, బట్ ఎవ్రీబడి ఎల్స్ ఆల్సో. సెకండ్ ఇస్ బసి. బసి నాకు ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో నాకు ఈ కథ చెప్పాడు, 3 ఇయర్స్ 2.5 ఇయర్స్ నుంచి. అప్పటి నుంచి ఈ రోజు వరకు తనకి ఈ కథ మీద ఉన్న కాన్ఫిడెన్స్ పెరుగుతూనే వచ్చింది. అండ్ నాకు బసికి ఎట్లా అంటే ఒక క్రియేటివ్ సైడ్ ఉన్నప్పుడు సాధారణంగా ఎప్పుడు కొట్టుకుంటాను ఉంటారండి, 2 క్రియేటివ్ మైండ్స్ కొట్టుకుంటారు, 2 అంటే ఒకటే పని 3 క్రియేటివ్ వాళ్ళు చేస్తూ ఉంటాయి, ఇది కొట్టుకుంటూనే ఉంటాం. ఎందుకంటే ఇంకా ఏదో బెటర్గా చేయొచ్చేమో అనుకుంటాం, ఎందుకంటే మా సొంత బేబీ కాబట్టి దీన్ని చెప్పుకోవడానికి ట్రై చేస్తుంటాం ఈ ప్రాసెస్లో ద హోల్ టైం. ఈ సీన్ ఇంకా ఎలా చేయొచ్చు అలా చేయొచ్చు అనుకుంటా కొట్టుకుంటానే ఈ రోజు వరకు, టిల్ వి ప్రెజెంట్ ఇట్ టు ద ఆడియన్స్ ఐ థింక్ అదొక్కటే ఉంటుందేమో మా మైండ్లోని. బికాస్ వెన్ ద ప్రోడక్ట్ ఈస్ అవుట్ ఆ ఒక్కరోజే ఇంక రిలాక్స్ అవ్వగలం. ఈ రోజులు ఇవన్నీ కూడా జనరల్లీ చాలా టెన్షన్లతోనే ఉంటాయి మాకు. సో ఐ విష్ బసి అ వెరీ వెరీ బిగ్ సక్సెస్ విత్ దిస్ ఫిలిం. అండ్ చాలా డైనమిక్ డైరెక్టరు, తను ఏమనుకుంటున్నాడో తన నుంచి ఏం అవుట్పుట్ తీసుకుంటున్నాడో అనేది ఆ రోజుగా తర్వాత మనం ఎడిట్ టేబుల్ మీద కూర్చుని తర్వాత అది ట్రాన్స్లేట్ అయ్యాక యూ కెన్ సీ హిస్ విజన్. అండ్ ఆ కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు వచ్చిందంటే మా సినిమా నవీన్ ప్రజెంట్ చేస్తున్నారండి, నవీన్కి ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్. సో అది కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చిందంటే ఎవ్రీ టైమ్ త్రూ ద సినిమా నేను బసికి చెప్తా ఉండేవాడిని, నేను ఉంటే ఒకసారి మనం నవీన్తో కూర్చుందాం ఇలా చేద్దాం అలా చేద్దాం ఇది అని. వెన్ ఫైనల్ కాపీ వస్తే ఒకసారి ఆయన చూశారు నవీన్, ఆయన చూసి వెంటనే ఫోన్ చేసి ఈ సెట్ బ్లాక్ బస్టర్ అదిరిపోయిన విషయం దానికి. నాకు ఇలాంటిది కొన్ని నిజంగా నేను చేసిన సినిమాలకి ఇలాంటి కొన్ని వచ్చినాయి. కేరెన్స్ చేసినప్పుడు ఇలా అదిరిపోయింది బ్లాక్ బస్టర్ అనేది వచ్చింది, మనమంతా చేసినప్పుడు ఆ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్కి అది వచ్చింది, ఆర్ ఓపెట్గా చేసినప్పుడు వచ్చినాయి. అట్లాంటి ఒక ఫోన్ కాల్ మళ్ళీ నాకు నవీన్ ఫోన్ చేసి అదిరిపోయింది, దిస్ ఇస్ ఫ్యాంటాస్టిక్, నీకు అర్థం కావట్లేదు ఇది అన్నాడు. ఆ రోజుకి ఎందుకంటే ఆ ముందర వరకు మాకు ఎలా ఉంటుందంటే ఈ షార్ట్ బై షార్ట్ ఇది ఉంటాయి కదా, అవన్నీ స్టిచ్చెస్ ఒక 3rd పర్సన్ చూస్ చేసిన దానికి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అవర్ క్రూ, ఆ క్రూ ఇస్ అ వెరీ స్పెషల్ క్రూ నాకు, ఎందుకంటే వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ నాకు. ఐ నో సుమంత్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్, ఐ నో సాయినాథ్ ఫ్రమ్ లాంగ్ టైమ్, హష్మి ఫ్రమ్ లాంగ్ టైమ్, అలా ఫ్రమ్ లాంగ్ టైమ్ నాకు ఇలా తెలిసిన యంగ్ టీమ్ అందరూ ఉన్నారు. అలాగ కొత్తగా పరిచయం అయింది మా శ్రీధర్ రెడ్డి గారు అండ్ ఆల్ ద టీమ్ హూ ఐ న్యూలీ ఫౌండ్ ఆర్ లైక్ గ్రేట్ ఫ్రెండ్స్ నౌ. అండ్ నౌ కమింగ్ టు శిల్ప, శిల్ప నాకు వెన్ వి థాట్ ఆఫ్ శిల్ప, తమిళ్లో ఒక అదిరిపోయే కిక్యాస్ సాంగ్ ఉంటుందండి శిల్ప, అది కన్నమ్మ అని, సమ్ బ్రిలియంట్ సాంగ్ అండ్ సమ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఆ పాటని ఒక తనతో యాక్ట్ చేస్తానని తెలియకముందు ఒక 100 సార్లు విని ఉంటాం. నేనే కాదు మీకు కూడా ఇప్పుడు తెలిసే ఉంటుంది ఆ పాట, గో టు యూట్యూబ్ ఫైండ్ అవుట్ దట్ సాంగ్ కాల్డ్ కన్నమ్మ, యూ విల్ బీ హుక్ టు దట్ సాంగ్. సో వెన్ బసి కేమ్ అండ్ సెడ్ శిల్ప ఇస్ సింగ్, ఓ వావ్ అని, ఇంకా శిల్ప చేస్తుంది అదిరిపోద్ది ఇలాంటి పాట ఒకటి చేయాలి అనుకున్నాం. తర్వాత తెలిసింది ఏదో టాప్ క్యారెక్టర్ అని పెట్టి సీరియస్గా ఒక సీరియస్ క్యారెక్టర్ పెట్టేశాడు. సో ఇంకా నో ఛాన్స్, జస్ట్ హ్యావ్ టు బి, యా ఐ కెన్ ఫీల్ అండ్ నా ఫీల్ అర్థమైంది అందరికి. సో ఒక డిసప్పాయింట్మెంట్ అనుకున్నాం, బట్ దెన్ యా దట్ డిసప్పాయింట్మెంట్ ఇస్ నాట్ దేర్ ఎనీ మోర్, బట్ ఇట్ వాస్ గ్రేట్ టు యాక్ట్ విత్ హర్. ఇట్ వాస్ బ్రిలియంట్ టు షేర్ స్క్రీన్, ఇట్ వాస్ షీఈస్ అ గ్రేట్ పర్ఫార్మర్. అప్పుడు ఫ్రమ్ దట్ పర్ఫార్మెన్సే అలాంటి పాటలు వస్తాయి, దెన్ ఇలాంటి క్యారెక్టర్లు వస్తాయి. ఐ థింక్ శిల్ప ఇట్స్ అ గ్రేట్ వర్క్ వర్కింగ్ విత్ యూ. అండ్ దెన్ ఆ డిసప్పాయింట్మెంట్ని కవర్ చేయడానికి ఇంకొక అమ్మాయిని పెట్టాడు అందుకే. ఫైనల్లీ మీరు హ్యాపీ కదా సార్? నేను హ్యాపీ అండి, భలే హ్యాపీగా ఉండాలి కదా మీకు, ఇప్పుడు హ్యాపీగా ఉండాలి అండి, అందరూ హ్యాపీగా ఉండాలి. సో అమ్మాయి రియా, రియా థ్యాంక్ యూ సో మచ్ రియా ఫర్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఎవ్రీ ఆల్ ద క్యాస్టింగ్ క్రూ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇస్ జస్ట్ ద బిగినింగ్, గేమ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుడే అండ్ ది కమింగ్ అవుట్ సూన్. హైడ్ అండ్ సీక్ విల్ సీ యూ ఆల్సో. థ్యాంక్ యూ విశ్వాంత్ గారు, మీరు ఒకసారి ముందుకు రావాలి. మన సినిమా టైటిల్ హైడ్ అండ్ సిక్ కాబట్టి నాకు ఒక ముఖ్యమైన విషయం తెలిసింది, ఏంట్రా ఇది నువ్వేనా చేసింది అనే మాటలు వస్తాయి, సోషల్ మీడియాలో మొత్తం మీ పేరే వస్తుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పమండి, అడగమంటారా? మీరు గేమ్ చేంజర్ లో చేశారు, దాని గురించి అడుగుదాం అనే చాలా బిల్డప్ ఇచ్చాను అనుకున్నాను. అమ్మా ఏదో తెలిసిపోయింది అనుకున్నానా?
ఇంకా ఉన్నాయా? చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఈవెంట్ కొంచెం అవునండి, గేమ్ చేంజర్ చేస్తాను. ఐ ఫినిష్డ్ మై షూట్ అంతా అయిపోయాను. ఇట్ వాజ్ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్. ఆ రోల్ గురించి ఏమన్నా చెప్తారని కొడతారేమో కూడా అంటే ఎందుకు వచ్చింది. బట్ ఐ వర్కింగ్ ఇన్ దట్, ఇట్ వాస్ బ్రిలియంట్ వర్కింగ్ విత్ చరణ్ అన్న అండ్ శంకర్ సార్ అండ్ ఆల్, సో బ్రిలియంట్ థింగ్. అండ్ మై ఫస్ట్ ప్రొడక్షన్ దిల్రాజ్ గారితో వర్క్, సో ఇట్ ఫెల్ట్ లైక్ హోమ్ ఫస్ట్. తర్వాత వాళ్ళందరితో ఇట్ ఫెల్ట్ మ్యాజిక్. Yes, thank you sir, thank you so much. And the cinema make blockbuster hit evalu సినిమా బై సినిమా ఒక స్టెప్ ఎక్కాలనుకుంటాం కదా ఎవరైనా యాజ్ యాక్టర్స్ కానీ. ఈ రోజు కింద ఒక సినిమా ఎక్కితే నెక్స్ట్ స్టెప్ ఇంకొక మంచి సినిమా రావాలి అనుకుంటాం. ఆ ప్రాసెస్లో చూస్ చేసుకున్న సినిమా ఇది. అంటే నా కెరీర్లోనే కాదు, జనరల్గా ఇప్పుడు వస్తున్న తెలుగు సినిమాల్లో కూడా ఇంత గ్రాఫికల్ ఆర్ ఇంత విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ సినిమా, ఒక జాన్రాన్ పట్టుకుని ఉన్న సినిమా కొన్ని తక్కువే ఉన్నాయి, తక్కువే వస్తున్నాయి జనరల్. ఆ ప్రాసెస్లో ఒక సినిమాని మనం ఇట్లే చేద్దాం, ఏమి కమర్షియలైజ్గా మారద్దు, ప్యూర్ ఇన్ మనం మొత్తం ఇట్లా గ్రాఫిక్ వాడి చెప్పాలంటే వాడి చెప్దాం, వాటికి ఖర్చు పెడదామని అంత ఇన్నోవేటివ్గా థింక్ చేసాం. దానికి సపోర్ట్ చేస్తున్నాం మా ప్రొడ్యూసర్కి నరేంద్ర గారికి అండ్ డైరెక్టర్ విజన్ అండ్ హిస్ డైనమిక్స్కి మాకు బాగా సపోర్ట్ దొరికింది. అట్లాంటి టైంలో ఛాన్స్ దొరికినప్పుడు చేస్తే అదిరిపోయి సినిమా చేయాలి ఇంకా అనుకుని ఇంకా వీ స్టార్టెడ్ దిస్ హైడ్ అండ్ సీక్ అండి. ఓకే, గేమ్ చేంజర్లో మీ రోల్ ఎలా ఉంటుందండి? నాకు చెప్పినప్పటి నుంచి నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది అండి. నాకు బాగుంటుందని నేను ఫీల్ అవుతాను, బికాజ్ ఎవ్రీ ఫ్రేమ్లో నన్ను నేను చూసుకున్నప్పుడు అవునా, ఎందుకంటే ఆ క్యాన్వాస్ చాలా పెద్దది కదండి. వెన్ యూఆర్ వర్కింగ్ ఇన్ ఐ డోంట్ నో హౌ మెనీ క్రోర్స్ ఆఫ్ 200+ crores ఆఫ్ 300+ crores ఫిల్మ్స్, ఆ క్యాన్వాస్ అదిరిపోద్ది సాధారణంగా. అంత పెద్ద క్యాన్వాస్లో యాక్టర్స్ మధ్యలో చూడడం అది ఎవ్రీథింగ్. సో దట్ ఫెల్ట్ వెరీ గుడ్ అండి ఫస్ట్లీ. అండ్ ఐ గాట్ టు షేర్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ చరణ్ గారితో కానీ చరణ్ అంతా యాక్ట్ చేస్తున్నప్పుడు. ఇట్ వాస్ బ్రిలియంట్ అండి. సో దానికన్నా ముఖ్యంగా శంకర్ సార్తో వర్క్ చేయడం నాకు క్రేజీ థాట్ అండి. అంటే ఇప్పుడు ఈ రోజు నుంచి ఇంకొక 2-3 years డౌన్ ద లేన్ వెన్ యూ నేను కమర్షియలీ వీ మేక్ ఇట్ వెరీ బిగ్ ఇన్ నెంబర్స్, స్టిల్ శంకర్ గారు హ్యాస్ హిజ్ ఓన్ బిగ్ నెంబర్స్. అంటే అప్పటికి కమల్ హాసన్ గారు ఉంటారు, అప్పటికి చరణ్ లాంటి వాళ్ళు ఉంటారు. సో ఆ ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్ అనే థాట్కి అప్పటికి వెళ్ళినా ఆయనకి ఇంకొక లెవెల్లో ఉంటారు. సో అలాంటిది వెన్ యూ గెట్ అ ఛాన్స్ టు వర్క్ విత్ సచ్ టాలెంటెడ్ అండ్ బిగ్ డైరెక్టర్ వెంటనే గ్రాప్ చేసుకోవాలి అండ్ వెంటనే అది పెద్ద అచీవ్మెంట్ కింద ఫీల్ అవ్వాలి. ఐ ఫీల్ ఇట్ ఈస్ అన్ అచీవ్మెంట్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ రానా గారు, దిస్ ఇస్ రాన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్ అండ్ సీక్ అనే టైటిల్ చాలా క్యాచీగా ఉంది. అండ్ మూవీ పరంగా చూస్తే క్రైమ్ అండ్ థ్రిల్లర్స్ రెగ్యులర్గా ఉంటే క్రైమ్ ఎప్పుడు చూసే క్రైమ్ అండ్ థ్రిల్లర్స్ మూవీకి ఈ మూవీకి డిఫరెన్స్ ఏంటి? నేనే ఈ సినిమా నేనే డైరెక్ట్ చేశాను, మిగతా వేరే వాళ్ళు చేశారు. యా విశ్వం బ్రో ఇక్కడ ఇక్కడ. హాయ్ హాయ్ హాయ్. సో ఏంటి ఏ పాయింట్ నచ్చింది అంటే థ్రిల్లర్స్ చాలా వస్తూ ఉన్నాయి మనకి మోస్ట్లీ ఈ మధ్యన ఓటీటీస్లో ఎక్కువ అడిక్ట్ అయిపోయారు థ్రిల్లర్స్ అండ్ హారర్స్కి. సో వాట్ ఈస్ ద పాయింట్ యూ లైక్ ఇన్ ద మూవీ ఆయన చెప్పినప్పుడు చేయడానికి? బెస్ట్ ద మోస్ట్ క్రూషియల్ థింగ్ ఇన్ దిస్ ఫిలిం ఇస్ అబౌట్ హౌ వీఆర్ హౌ వీ మేడ్ అ న్యూ కైండ్ ఆఫ్ ఫిలిం. అంటే ఆ న్యూ కైండ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు కొన్ని సినిమాలు చూసుంటారు ఒక గేమింగ్ బేస్డ్ ఫిలిమ్స్, అంటే అప్పుడు ఎప్పుడులోనో ట్రాన్ వచ్చింది. వి నాట్ సెయింగ్ వి మేడ్ ట్రాన్, మొత్తం యానిమేటెడ్ చేయలేము. తర్వాత దిస్ మూవీ కాల్డ్ రెడీ ప్లేయర్ వన్ అని ఒక గేమ్ ఉంటుంది, అంటే అందరూ ఒక గేమర్స్ అందరూ చేసుకునే సినిమా లాంటి గేమ్. అట్లాంటి సినిమాలు వెరీ న్యూ టు జానర్ అండి. అవి మనం ఆ రోజు మనకి ఆపర్చునిటీ లేదా చూడడానికి, ఈ రోజు నెట్ఫ్లిక్స్లో అన్ని ఆపర్చునిటీ చూసి ఆ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది చూసారా, ఒక గేమ్ చూసాక ఒక ఆ సినిమా అంతా చూసాక ఓడి అమ్మాయి ఇదంతా ఒక గేమ్ లా చూపించాడు ఇదిలా చూపి. అలా హైడ్ అండ్ సీక్ ఇస్ అ గేమ్ దట్ వీ వాంట్ టు ప్రెజెంట్ యూ. ఇట్స్ అ మూవీ, ఇట్స్ అ గేమ్ ప్యాక్డ్ ఇన్ అ మూవీ. ఒక ఇంట్రెస్టింగ్ ట్రిగర్ చేస్తుంటుంది నెక్స్ట్ ఏంటి అనే ట్రిగర్ ఎలిమెంట్స్తో. సో జస్ట్ ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాలా చేసుకుంటే వెళ్ళిపోయేది కాదు, ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చాం మేము. అంటే వేర్ ఎవర్ నీడెడ్ వి బ్రాట్ ఇన్ గ్రాఫిక్స్ టు లైక్ గివ్ యూ దట్ ఎక్స్పీరియన్స్, అరే క్రేజీ సడన్గా ఏంటిది స్క్రీన్ మొత్తం మారింది ఇలా ఉంది అనే ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చాం. సో అలాంటి ఎక్స్పీరియన్స్ని ఫస్ట్ నుంచి ఆ థాట్ ఉంది కాబట్టి అది ఆ పాయింట్ నచ్చి మేము ఇలాంటి చేద్దాం. శిల్ప గారు, in your insta profile you have mentioned that heroine no actor yes, and what kind of roles you wanted to make? Indra cop role antunnaru but everyone says heroine, so what is your main theme to make the role of a heroine and an actor?
అదే విత్ క్యారెక్టర్ ఐ టోల్డ్ సేమ్ టైమ్ వెన్ ద మెయిన్ థీమ్ విల్ బి లైక్ మేజ్ ఆఫ్ ద స్టోరీ లేదా వేరే ఏదన్నా అంటే ఆ టైప్ లో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయని చెప్పడానికి. ప్రతి ఒక్క లైఫ్ లో మనం పద్మయ్యం లాంటి కష్టంలో ఉంటాము, మనం అది ఇండివిజువల్ గా ఫేస్ చేస్తూ ఉంటాము, బట్ ఫస్ట్ టైం స్క్రీన్ మీద తీసుకొచ్చాము. డెఫినెట్ గా ఇట్ విల్ బి లైక్ ఎ మేజ్ ఫర్ అన్ ఆడియన్స్, పజిల్ సాల్వింగ్ లానే ఉంటుంది. యా వెరీ ట్రూ. జనరల్ గా మోషన్ పోస్టర్ ఉంటుంది లేకపోతే సెపరేట్ గా గ్లిమ్స్ ఎట్లాంటివి రిలీజ్ చేస్తారు. ఐడియా నాదే, బట్ ఇక్కడ ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ సినిమాస్ వస్తున్నాయి, శుక్రవారం అయిందంటే కరివేపాకులు అన్ని అట్లా పక్కన పెట్టేస్తాం. సో ఎలా మనం అవుట్ స్టాండ్ అవ్వాలి, వీ నీడ్ టు బ్రేక్ ద రూల్స్ అని ఫస్ట్ ఇనిషియేటివ్ గా నేను తీసుకొని విశ్వన్ గారు చెప్పాను, బ్రో ఇలా మోషన్ పోస్టర్ వద్దు, ఒక యానిమేటెడ్ తో మన కథలో పార్ట్ ఉంది కాబట్టి వీ ట్రైడ్ మోషన్ టీజర్. మనకు నచ్చకపోతే కంటెంట్ ని పక్కన పెట్టేసుకున్న టైంలో వీ నీడ్ టు ఓవర్కమ్ దట్ అని నేను విశ్వన్ బ్రో డిసైడ్ అయ్యాము. సో దానికి సపోర్టివ్ గా విఎఫ్ఎక్స్ టీమ్ మన విక్రన్న వాళ్ళ. సో ఒక యానిమేటెడ్ టీజర్ చేస్తే ఇప్పుడు మీకు ఫర్ ది వెరీ ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో దానికోసం అంతే, టు గివ్ అన్ ఎక్స్పీరియన్స్, టు మేక్ ఎ ప్రామిస్ అండ్ టు మేక్ ఎ స్టేట్మెంట్ దట్ ఐడెన్సిటీ ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ ఫీలింగ్, ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ ప్లేస్ ఇన్ ద క్రైమ్ థ్రిల్లర్స్. అండ్ మోర్ ఓవర్ ఈ సినిమా చూసిన తర్వాత రీసెంట్ టైమ్స్ లో చూసిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మీరు చూసారన్న అన్న ఓ మార్క్ అయితే వీఆర్ గోయింగ్ టు గివ్. ఆల్ ద బెస్ట్ అండి, బట్ యు ఆర్ స్పీకింగ్ వెరీ కాన్ఫిడెంట్లీ, అంటే అవుట్పుట్ అంత